మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుపై కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కావలిలోని 39వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. సిఐడి పోలీసులు గజ దొంగనే అరెస్టు చేశారని రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు దొంగ పనులు చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని పదే పదే దొంగ అంటూ నిందలు మోపుతూ వచ్చారన్నారు. ఆయన అరెస్టు పట్ల కావలి బ్రిడ్జ్ సెంటర్లో పట్టుమని ఐదుగురు కూడా నిరసన వ్యక్తం చేయలేని పరిస్థితి కానొచ్చిందని ఎద్దేవా చేశారు. అనంతరం కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధిని వివరించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఇన్ఛార్జి విఎంఎన్ఆర్ మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా సంక్షేమ పథకాలు అందుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు అధికారులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఆ పెద్ద దొంగే గజ దొంగే దొంగ 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 అంటున్నారండి. ఆ దొంగను ఎక్కడ పట్టుకుంటామో అని ఈరోజు వేణిపోని అపాండాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద వేస్తూ ఏ విధంగా నిందకమవుతున్నావో చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి పచ్చ మీడియా అయితేనేమి. ఈరోజు నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా సంతోషపడుతున్నాం. ఎందుకంటే అటువంటి దొంగని ఈరోజు అరెస్ట్ చేయడం నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా సంతోషాన్ని వ్యవహరిస్తున్నారు. అటువంటి దొంగని అరెస్ట్ చేసేటప్పుడు ఎక్కడ కూడా అరెస్ట్ చేయకూడదు అని నిరసనగా ఎక్కడ కనిపించగా ప్రశాంతంగా ఉంది రోడ్డు వస్తుంటే ప్రశాంతంగా ప్రజలంతా కూడా వాళ్ళ వాళ్ళ షాపులు చేసుకుని హాయిగా షాపింగ్ చేసుకుంటూ ప్రశాంతంగా ఉన్నారు. కానీ ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ చూస్తే పెద్ద ఎత్తున తెలుగుదేశం నాయకులు 5 మంది ఆడ ధర్నా చేస్తున్నారు. అంటే ఆయనకున్న మద్దతు ఏందో. ఈరోజు ఆ దొంగకి సపోర్ట్ గా ఉన్న దొంగలు ఎక్కడ బయటకు రావడం లేదు, ఎక్కడ కనిపించడం లేదు. ఎందుకంటే ఎక్కడ ఈ దొంగను కూడా అతికవి లోపగేస్తాయని భయం. ఎందుకంటే అందరు దొంగ ఊగి పంచుకున్నట్టు ఈరోజు కావలి నియోజకవర్గంలో అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మేము చేస్తా ఉన్నాం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం, రోడ్డు చేస్తున్నాం, ఫిషింగ్ ఆఫీస్ కడుతున్నాం, రామాయపట్నం పోర్టు కడుతున్నాం, మన ట్రంక్ రోడ్ చేస్తున్నాం, అదేవిధంగా నాడు నేడు కింద అనేక స్కూల్స్ కడతాం. 69-70 సంవత్సరాల వయసు వచ్చినా కానీ జన్మభూమి కమిటీ సభ్యులు లంచాలు తీసుకుని వారితో వారి పార్టీ నాయకులు వెనకాల తిరిగిన వారికి వాళ్ళ బంధువులకు అన్యాయులకు మాత్రమే పెన్షన్లు చేశారు. మన 2019లో మన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన వార్డులో అయితేనేమి కావలిపట్నంలో ఎందరికో పెన్షన్ల అర్హత ఉండి ఇళ్ల పట్టాలు అయితే 400 పైగా ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం జరిగింది. ఇన్ని చేసిన మేనిఫెస్టోలో ప్రతిపాదించినటువంటి 100% మేనిఫెస్టోలో దాదాపు 2 సంవత్సరాలు కరోనా కష్టకాలం వచ్చినా కరోనా కష్టకాలం తీరిపోయిన వెంటనే 95% సంక్షేమ పదాలు మేనిఫెస్టోని అమలు చేసిన గౌరవ ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఇన్ని చేసిన ఎక్కడ కూడా డలారీ వ్యవస్థ లేకుండా ప్రజలకు నేరుగా సంక్షేమ పదాలు అందుతూ ఉన్నాయి. దానిని వ్యంగ్యంగా బటన్ ముఖ్యమంత్రి బటన్ నొక్కుతున్నారు అన్నారు. కానీ గతంలో ఒక లబ్ధిదారుడికి లబ్ధి చేకూరాలంటే ఇంటి పట్టాలు అయితేనేమి పెన్షన్ అయితేనేమి 1000 నాయకులు సమర్పిస్తే మాత్రమే వారికి సంక్షేమ పదాలు అందాయి. ఈనాడు మధ్యవర్తి లేకుండా డైరెక్ట్ గా ప్రజలకి లబ్ధి చేకూరుతున్నదే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే ఈ గౌరవం దక్కుతూ ఉంది. ఇన్ని చేసిన లేనిపోనివి గతంలో చేసిన తెలుగుదేశం ప్రభుత్వం చేసిన తప్పులని డ్రోన్ కెమెరాలో చిత్రీకరిస్తూ ఆ గుంటలైతేనేమి ఏవేవో చూపిస్తూ ఈరోజు ప్రభుత్వం మీద మా నాయకుడి మీద బురదల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్ని అబద్దాలు పూటక మాట మాట్లాడినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఈరోజు లేరు. ఎంతో మంది ఎన్ని మాట్లాడినా ప్రతినిత్యం ప్రజలు రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు.
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి